పిల్లలు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా పేరు సతీష్, తెలుగు టీచర్ని. మనందరికీ గేయాలంటే చాలా ఇష్టం కదూ. మనం 4వ తరగతి తెలుగు వాచకంలోని మొదటి పాఠం గాంధీ మహాత్ముడు గేయంని పాడుకుందాం. అందరూ సిద్ధమేనా పిల్లలు? మరి గేయాన్ని పాడుకునే ముందు పాఠ్యాంశంలోని ముఖ్యాంశాలని పరిశీలిద్దాం. గాంధీ మహాత్ముడి గేయంలో 6 ముఖ్యాంశాలను నేర్చుకుంటాం. అవి: చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి, కవి పరిచయం, గాంధీ మహాత్ముడి గేయం, పదాలు అర్థాలు, భావం, అభ్యసన కృత్యాలు. ఈ పాఠం ద్వారా నేర్చుకుని అభ్యసన లక్ష్యాలు పరిశీలిద్దామా పిల్లలు? అభ్యసన లక్ష్యాలు: 1, ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట చిత్రం చూచి ఆలోచించి మాట్లాడగలుగుతారు. 2, గాంధీ మహాత్ముడి గేయాన్ని రాగయుక్తంగా పాడగలుగుతారు. 3, పాఠ్యాంశాన్ని సొంత మాటల్లో చెప్పగలుగుతారు, రాయగలుగుతారు. 4, సరళ పదాలు, గుణింత పదాలు, వాక్యాలు చదివి రాయగలుగుతారు. 5, స్వతంత్ర సమరయోధుల పట్ల గౌరవాన్ని కలిగి దేశభక్తిని పెంపొందించుకుంటారు. అభ్యసన లక్ష్యాలు తెలుసుకున్నారు కదా పిల్లలు? ఇప్పుడు ఒక చిత్రాన్ని చూపిస్తా, జాగ్రత్తగా పరిశీలించి తర్వాత అడగబోయే కృత్యాలకి సమాధానాలను చెప్పండి. పిల్లలు, మీకు చాలామంది స్వతంత్ర యోధుల గురించి తెలుసు కదా. వాళ్ళలో స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళలో ఒకరు ఝాన్సీ లక్ష్మీబాయి. చూడండి, ఈమె ఝాన్సీ లక్ష్మీబాయి. వీళ్ళు బ్రిటిష్ సైనికులు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా పిల్లలు? బ్రిటిష్ సైనికులకి ఝాన్సీ లక్ష్మీబాయికి యుద్ధం జరుగుతుంది. చిత్రం చూశారు కదా పిల్లలు. మొదటి కృత్యాన్ని జాగ్రత్తగా విని సమాధానాన్ని చెప్పండి. కృత్యం: 1, చిత్రంలోని స్త్రీ పేరేమిటి? ఆ, ఝాన్సీ లక్ష్మీబాయి. ఆ, సరోజిని నాయుడు. ఈ, చెన్నమ్మ. ఈ, అనిబిసెంట్. సరైన సమాధానం ఆ, ఝాన్సీ లక్ష్మీబాయి. వెరీ గుడ్ పిల్లలు, బాగా సమాధానం చెప్పారు. ఇంకా కృత్యం చేద్దామా? కృత్యం 2, చిత్రంలో సన్నివేశం ఏమై ఉంటుంది? ఆ, సభ. ఆ, యుద్ధం. ఈ, జాతర. ఈ, పండుగ. సరైన సమాధానం ఆ, యుద్ధం. వెరీ గుడ్ పిల్లలు, బాగా సమాధానం చెప్పారు. ఈ గేయంలో మరో అంశం అయిన కవి పరిచయం గురించి తెలుసుకుందాం. అందరూ సిద్ధమేనా పిల్లలు? గాంధీ మహాత్ముడి గేయానికి కవి బసవరాజు అప్పారావు. ఈయన జననం 13వ తారీఖు 12వ నెల 1894వ సంవత్సరం. మరణం 10వ తారీఖు 6వ నెల 1933వ సంవత్సరం. ఈయనకి బిరుదులు భావకవి, గీతకర్త. బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి. కొన్ని గేయాలు లేదా కవితలను కలిపి సంపుటి అంటారు. ఈ గేయం బసవరాజు అప్పారావు గారి గేయాలనే సంపుటిలోనిది. మరి ఒక కృత్యం చేద్దామా పిల్లలు? అందరూ సిద్ధమేనా? కృత్యం: 1, బసవరాజు అప్పారావు గారి బిరుదులు గుర్తించండి. ఆ, కవికేసరి. ఆ, కవి చక్రవర్తి. ఈ, కవి కోకిల. ఈ, భావకవి, గీతకర్త. సరైన సమాధానం ఈ, భావకవి, గీతకర్త. వెరీ గుడ్ పిల్లలు, బాగా సమాధానం చెప్పారు. మరి గాంధీ మహాత్ముడి గేయాన్ని పాడుకుందామా? అందరూ సిద్ధమేనా? మరి గాంధీ మహాత్ముడు బయలుదేరగా, గాంధీ మహాత్ముడు బయలుదేరగా, కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది, కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు చకచక నడువగా, గాంధీ మహాత్ముడు చకచక నడువగా, కంపించిపోయింది భూదేవి, కంపించిపోయింది, కంపించిపోయింది భూదేవి, కంపించిపోయింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా, గాంధీ మహాత్ముడు బయలుదేరగా, కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది, కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు
కన్ను విప్పగా గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడ వణికింది అధర్మం గడగడ వణికింది గడగడ వణికింది అధర్మం గడగడ వణికింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల గట్టింది స్వరాజ్యం కన్నుల గట్టింది కన్నుల గట్టింది స్వరాజ్యం కన్నుల గట్టింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గణగణ మోగింది ప్రణవము గణగణ మోగింది గణగణ మ్రోగింది ప్రణవము గణగణ మ్రోగింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షము కరముల దొరికింది కరముల దొరికింది మోక్షము కరముల దొరికింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది. గేయం బాగుంది కదా పిల్లలు? ఇప్పుడు ఈ గేయానికి సంబంధించి పదాలు అర్థాలు నేర్చుకుందాం, సరేనా పిల్లలు? పదాలు అర్థాలు. స్వరాజ్యం అంటే సొంత పాలన. ప్రణవం అంటే ఓంకారం. స్వస్తి అంటే శుభం. మోక్షం అంటే విడుపు విముక్తి. అధర్మం అంటే అన్యాయం ధర్మం కానిది. కంపించుట అంటే వణుకుట. పదాలు అర్థాలు తెలుసుకున్నారు కదా పిల్లలు? వీటి మీద కొన్ని కృత్యాలు అడుగుతా చెప్పండి. కృత్యం 1. ప్రణవంకి అర్థం ఏమిటి? ఆ మమకారం, ఆ జూంకారం, ఈ ఓంకారం, ఈ పైవి ఏవి కావు. సరైన సమాధానం ఈ ఓంకారం. బాగా సమాధానం చెప్పారు. ఇంకో కృత్యం చేద్దామా మరి? కృత్యం 2. కంపించుటకి అర్థం ఏమిటి? ఆ బెదురుట, ఆ అరుపు, ఈ వణుకుట, ఈ చెలుంచుట. సరైన సమాధానం ఈ వణుకుట. వెరీ గుడ్ పిల్లలు, బాగా సమాధానం చెప్పారు. మరి గాంధీ మహాత్ముడు గేయానికి భావాన్ని తెలుసుకుందాం. అందరూ సిద్ధమేనా పిల్లలు? గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది. భావం: గాంధీ మహాత్ముడు స్వతంత్ర సాధన కొరకు బయలుదేరగా ఈ జగత్తు ఆనందంతో నవ్వింది. గాంధీ మహాత్ముడు చకచక నడువగా కంపించిపోయింది భూదేవి, కంపించిపోయింది.
భావం. గాంధీ స్వతంత్ర సాధన కొరకు వేగంగా నడవగా ఈ భూమి కంపించిపోయింది. గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడా వణికింది అధర్మం, గడగడా వణికింది. భావం. మహాత్ముడు కన్నెత్తి చూడగా అధర్మం గడగడా వణికిపోయింది. గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నులు గట్టింది స్వరాజ్యం, కన్నులు గట్టింది. భావం. జాతిపిత బోసినవ్వు నవ్వగా స్వరాజ్యం కన్నుల ఎదుటే కనిపించింది. గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గనగనా మోగింది ప్రణవం, గనగనా మురోగింది. భావం. బాపూజీ మాట్లాడినప్పుడు ఓంకారం వలె గనగనా మురోగింది. గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కర్మలు దొరికింది మోక్షం, కర్మలు దొరికింది. భావం. గాంధీ మహాత్ముడు స్వతంత్ర ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనడి మోక్షం చేతికి చిక్కింది. మరి భావం తెలుసుకున్నారా కదా పిల్లలు? కొన్ని కృత్యాలు చేద్దామా? కృత్యం 1. మహాత్ముడు కన్నెత్తి చూడగా అధర్మం డాష్ వణికిపోయింది. ఆ గలగల, ఆ గనగన, ఈ గడగడ, ఈ కలకల. సరైన సమాధానం ఈ గడగడ. ఇరుగు పిల్లలు సరిగ్గా సమాధానం చెప్తున్నారు. ఇంకో కృత్యం చూద్దామా? కృత్యం 2. గాంధీ మహాత్ముడు స్వతంత్ర సాధన కొరకు బయలుదేరగా ఈ జగత్తు డాష్తో నవ్వింది. ఆ ఆనందం, ఆ దుఃఖం, ఈ బాధ, ఈ పైవన్నీ. సరైన సమాధానం ఆ ఆనందం. వెరీ గుడ్ పిల్లలు, బాగా సమాధానం చెబుతున్నారు. ఈ గేమ్కి సంబంధించి సారాంశం ఒకసారి పరిశీలిద్దాం. సారాంశం. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్యం కోసం సిద్ధమవ్వగా ఈ ప్రపంచం ఆనందంతో నవ్వింది. శాంతి అహింసలే ఆయుధాలుగా చేసుకున్న గాంధీని చూసి అధర్మం భయపడిపోయింది. జాతిపిత నవ్వు నవ్వగా స్వరాజ్యం వచ్చినట్లే అనిపించింది. బాపూజీ గొంతెత్తి మాట్లాడితే ఓంకారంలాగా మోగింది. ఈ గేమ్కి సంబంధించి కొన్ని అభ్యసన కృత్యాలు చేద్దాం పిల్లలు. అందరూ సిద్ధమేనా? అభ్యసన కృత్యాలు 1. ఈ గేయం ఏ సంపుటి నుండి తీసుకున్నారు? ఆ అగ్నిధార, ఆ రుద్రవీణ, ఈ గాలిబ్ గీతాలు, ఈ బసవరాజు అప్పారావు గేయాలు. సరైన సమాధానం ఈ బసవరాజు అప్పారావు గేయాలు. వెరీ గుడ్ పిల్లలు, బాగా సమాధానం చెప్పారు. మరి ఇంకో కృత్యం చూద్దామా? అభ్యసన కృత్యాలు 2. స్వరాజ్యం అంటే ఏమిటి? ఆ సొంత పాలన, ఆ రాజ్యపాలన, ఈ సామంతుల పాలన, ఈ పైవేవి కావు. సరైన సమాధానం ఆ సొంత పాలన. వెరీ గుడ్ పిల్లలు, బాగా సమాధానం చెప్తున్నారు. మరి ఇంకో కృత్యం చూద్దామా? అభ్యసన కృత్యాలు 3. స్వస్తి అంటే ఏమిటి గుర్తించండి. ఆ శుభం, ఆ అశుభం, ఈ పరోపకారం, ఈ పైవేవి కావు. సరైన సమాధానం ఆ శుభం. ఇరుగు పిల్లలు భలే చెప్పారు. ఇంకో కృత్యం చేద్దామా? అభ్యసన కృత్యాలు 4. గంట గనగన మ్రోగుతుంది. ఇలా గంటలు ఎక్కడెక్కడ మోగుతుంటాయి? ఆ గుడి, ఆ బడి, ఈ అగ్ని మావక యంత్రం, ఈ పైవన్నీ. సరైన సమాధానం ఈ పైవన్నీ. వెరీ గుడ్ పిల్లలు, బాగా సమాధానం చెప్పారు. మరి ఇంకో కృత్యం చేద్దామా?
అభ్యసన కృత్యాలు. 5. అధర్మం అంటే ఏమిటి? ఆ అన్యాయం, ఆ న్యాయం, ఈ పరోపకారం, ఈ పైవేవి కావు. సరైన సమాధానం ఆ అన్యాయం. ఇరుగు పిల్లలు బాగా సమాధానం చెప్పారు. మరి ఒక కృత్యం చేద్దామా? అభ్యసన కృత్యాలు. ఖాళీలు పూరించుము. 6. మహాత్ముడు కన్నెత్తి చూడగా డాష్ గడగడ వణికింది. సరైన సమాధానం అధర్మం. ఇరుగు పిల్లలు బాగా సమాధానం చెప్పారు. ఇంకో కృత్యం చేద్దామా? అభ్యసన కృత్యాలు. 7. జాతిపిత బోసినవ్వు నవ్వగా డాష్ కనులు ఎదుటే కనిపించింది. సమాధానం స్వరాజ్యం. వెరీ గుడ్ పిల్లలు బాగా సమాధానాలు చెబుతున్నారు. ఇంకో కృత్యం చేద్దామా? అభ్యసన కృత్యాలు. 8. బాపూజీ మాట్లాడినప్పుడు డాష్ వలె గనగనం రోగింది. సమాధానం ఓంకారం. ఇరుగు పిల్లలు బాగా సమాధానాలు చెప్పారు. మరి గేయానికి సంబంధించి కొన్ని ప్రశ్నలను ఇంటి పనిగా ఇస్తా, రాసి ఉపాధ్యాయునికి చూపించండి. ఇంటి పని 1. గాంధీ గురించి జగత్తు కలకల ఎందుకు నవ్వింది? 2. స్వరాజ్యం అంటే ఏమిటి? 3. గడగడ వణకడం అంటే ఏమిటి? 4. గంట గనగన మోగుతుంది, ఇలా గంటలు ఎక్కడెక్కడ గనగన మోగుతుంటాయో చెప్పండి. మరికొన్ని అంశాలు 2వ భాగంలో నేర్చుకుందాం. ధన్యవాదాలు.